ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. థాంక్యూ. హాయ్ లీడర్స్, లీడర్స్ ఈ రోజు నవంబర్ ఆఫర్స్ గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. చాలా చాలా బ్యూటిఫుల్ ఆఫర్స్ అన్నమాట. ఈ ఆఫర్స్ ను ఉపయోగించుకొని మనము, మన టీమ్ సభ్యులు అందరూ కూడా డెవలప్ అవ్వచ్చు, మన పిన్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలాగే ఈ గిఫ్ట్లని 100% మనం అంతా కూడా తీసుకోవచ్చు అన్నమాట. అలాంటి ఈ గిఫ్ట్లు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి? అందులో ఫస్ట్ ఆఫర్ వచ్చేసి మనకి ఎఫ్పిఓ, ఎఫ్పిఓ ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ అనమాట. ఇది ఇప్పుడు వరకు జాయిన్ అవ్వలేదు ఎవరు, ఈ రోజే జాయిన్ అయ్యారంటే, ఈ రోజు 5వ తారీఖు కదా, 5వ తారీఖు జాయిన్ అయితే 15 రోజుల్లోపు డేస్ లోపు మనం, అంటే 20వ తారీఖు లోపు మనం 1000 రివ్యూస్ కనుక కంప్లీట్ చేస్తే, ఇది కూడా మల్టిపుల్ ఇన్వాయిస్ అనమాట, అంటే ఎన్ని సార్లు అయినా కంప్లీట్ చేయొచ్చు, ఎన్ని సార్లు అయినా మనం 1000 రివ్యూస్ కంప్లీట్ చేస్తే 300 రూపీస్ బీపీ ప్రొడక్ట్ మనకి ఫ్రీగా వస్తుంది. ఇది ఇదన్నమాట. ఈరోజు కానీ లేదా 15వ తారీఖు లోపు జాయిన్ అయిన వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేయొచ్చు. 15వ తారీఖు తర్వాత జాయిన్ అయిన వాళ్ళు మంత్ ఎండింగ్ తక్కువ డేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తక్కువ డేస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 15 రోజులు అన్నాను కదా సార్ నేను, 29వ తారీఖు జాయిన్ చేయించాను, అతను 15 రోజులు కంప్లీట్ చేయొచ్చా అనుకుంటే మళ్ళీ పొరపాటు పడ్డట్టే, గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తేనే ఇది వస్తుంది. రెండోది వచ్చేసి ఇందులోనే ఇప్పుడు వాటికి ఎప్పుడో జాయిన్ అయ్యారు కానీ ఇప్పుడు వాటికి 1 బీవీ కూడా చేయలేదు అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్ 15వ తారీఖు లోపు, అంటే నవంబర్ మంత్ 15వ తారీఖు లోపు కనుక 1000 బీవీ కంప్లీట్ చేస్తే, అంటే వాళ్ళకి మాత్రం ఇంకా 10 రోజులు ఉంది టైం, బీవీస్ కనుక కంప్లీట్ చేసిన మనకి ఈ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఎలా చేసినా వస్తుంది అనమాట. ఇది ఒక ఆఫర్. ఇక సెకండ్ ఆఫర్ వచ్చేసి బంపర్ గిఫ్ట్ ఆఫర్, సూపర్ డూపర్ ఆఫర్, ఎక్సలెంట్ ఆఫర్. ఈ ఆఫర్ ప్రతి ఒక్కళ్ళు కూడా 100% తీసుకోగలిగినటువంటి ఆఫర్ అనమాట. మన కంపెనీ ఉద్దేశం ఈ ఆఫర్ పెట్టడంలోనే ఉంది. ప్రతి ఒక్క పర్సన్కి వాళ్ళ యొక్క గ్రైండర్ మిక్సీని పంపించాలనేసి డిసైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. ఏంటి ఆఫర్ అంటే, జీరోలో ఉన్న వాళ్ళు, అంటే ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, ఎప్పటి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు, జీరో నుంచి 25%లో ఉన్న వాళ్ళు సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఆర్ పాస్ సూపర్ స్టార్ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయొచ్చు, ఏదైనా సూపర్ స్టార్ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ మనం పాస్ సూపర్ స్టార్ గురించి చెప్పుకుందాము. పాస్ సూపర్ స్టార్ చేయాలంటే ఏం చేయాలి? ఒకే నెలలో మనం కానీ మన టీం సభ్యులు కానీ 60,000 బీవీలు చేస్తే సరిపోతుంది. ఈ 60,000 బీవీల్లో 15 మంది కంపల్సరీగా 1000 బీవీస్ కాడికి చేస్తుంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 15 మంది 1000 బీవీ అంటే 1000 బీవీ చేయాలని లేదు, 15 మంది కంపల్సరీగా ఈ 60,000 బీవీలు చెయ్యాలి, అది కూడా 1000 పైన వచ్చేటట్టుగా. సింపుల్గా చెప్పాలంటే 4000, ఒక్కొక్కరు 4000 బీవీలు ఇంటూ 15 మంది చేసినా కూడా మనకి 60,000 అయిపోతుంది. ఇలా వచ్చినా ఓకే, లేదు ఒకే వ్యక్తి ఒక 25,000 చేసేసాడు, మిగతా వాళ్ళంతా 1000 కొట్టేశాడు, నో ప్రాబ్లం, ఎలా వచ్చినా పర్వాలేదు. 15 మంది 1000 బీవీలు దాటి ఉన్న వాళ్ళు ఉంటే చాలు మన టీంలో, ఎవరైతే సూపర్ స్టార్ ఆర్ పాస్ సూపర్ స్టార్ అయ్యారో వాళ్ళకి ఈ యొక్క మిక్సీ వచ్చేస్తుంది ఫ్రీగా, గ్రైండర్ మిక్సీ ఫ్రీగా వచ్చేస్తుంది. అలాగే సూపర్ స్టార్ అనుకోండి, సూపర్ స్టార్ ఆల్రెడీ లాస్ట్ మంత్ వరకు, అంటే ఎప్పుడో జాయిన్ అయ్యాం కదా మనం, వాళ్ళు 90,000 బీవీలు దాకా వచ్చాయి. ఈ మంత్ 10,000 బీవీ చేస్తే చాలు, సూపర్ స్టార్ అయిపోతాం. కానీ సూపర్ స్టార్ అయితే అవుతాం, కానీ ఈ గిఫ్ట్ రావాలంటే ఈ మంత్ 30,000 బీవీస్ ఉండాలి. ఈ పాయింట్ మాత్రం మర్చిపోవద్దు, 30,000 బీవీస్ మాత్రం ఉండాలి. సేమ్ 15 మెంబర్స్, ఇది కూడా వచ్చేస్తుంది, 1000 బీవీ చేస్తే ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే సార్, ఈ యొక్క సెకండ్ ఆఫర్లో ఫస్ట్ పాయింట్ ఉంది. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి థర్టీ పర్సెంట్లో ఉన్న వాళ్ళు, అంటే సూపర్ స్టార్ మాత్రం కంపల్సరిగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సిల్వర్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు మన కింద ఇలాగ టీం ఉంది,
ఇప్పుడు వాటికి మనమే సూపర్ స్టార్ అయ్యాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తి 30%లో రావాలి. ఈ వ్యక్తి రావాల్సిన అవసరం లేదు, ఇళ్ళల్లో నేను జస్ట్ నాకు దగ్గరగా ఉందని గీశాను. ఇళ్ళల్లో ఎవరైనా కానీ ఒకళ్ళు 30%లోకి వచ్చి మిగతా అంటే చూడండి ఈ నాలుగు టీం అంటే నేను 5 లెగ్లే వేశాను, 10 లెగ్లైన ఉండొచ్చు, 8 లెగ్లైన ఉండొచ్చు, లేదా 1 లెగ్గే ఉండొచ్చు. ఈ యొక్క 4 టీములు వాళ్ళు వాళ్ళ టీంలు అందరు కలిసి ఒక 15 మెంబర్ చేత మనం 15 మెంబర్స్ ఇంటూ 1000 బిలియన్ చేయించగలిగితే టోటల్గా 15,000 అయిపోతుంది. మిగతావి తక్కువ కొన్నా అంటే 1000 బిలియన్ కంటే కూడా తక్కువ కొన్నా కూడా మనకి ఇబ్బంది లేదు. టోటల్గా 5,000 మనం పర్సనల్గా కొన్నవి కూడా ఇందులో వస్తాయి. టోటల్గా 20,000 కనుక కంప్లీట్ అయిపోతే మనం సిల్వర్ స్టార్ అవుతాం. సిల్వర్ స్టార్ అవుతాము, 33% కమిషన్లో వెళ్ళిపోతాము. ప్లస్ ఈ గిఫ్ట్ కూడా మనకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఈ గిఫ్ట్ కూడా మనకి వస్తుంది అన్నమాట. ఇలాగా సూపర్ స్టార్ కంపల్సరిగా సిల్వర్ స్టార్ అవ్వాల్సిందే. తన యొక్క సైడ్ వాల్యూ నుంచి మనం 15 మెంబర్స్ ద్వారా 1000 BV కొనిపించి టోటల్గా 15,000 చేయాలి. మిగతావి ఇంకో 5,000 ఎలాగైనా చేయొచ్చు. ఇలా కనుక చేస్తే మనకి మిక్సీ గ్రైండరు ఫ్రీగా వస్తుంది కెంట్ వాళ్ళది. ఇదన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటో లాజిక్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈ సూపర్ స్టార్ ఉన్నాడు కదా, ఈ సూపర్ స్టార్ కనుక ఈ మంత్ కాకుండా ఎప్పుడో అయి ఉన్నాడు, అంటే నేను ఎప్పుడో సిల్వర్ స్టార్, నా టీంలో ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ ఎప్పటి నుంచో ఉన్నాడు, నేను సిల్వర్ అయ్యేటప్పుడే వచ్చేసాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు అంటే లాస్ట్ మంత్ ముందు ఎప్పుడో వచ్చేసాడు కాబట్టి ఇతను కనుక 30,000 మనం సిల్వర్ అవ్వాలి అంటే మనం సూపర్ స్టార్లోనే ఉన్నాము, మనం కూడా సూపర్ స్టార్లోనే ఉన్నాము, మన ఫ్రెండ్ కూడా సూపర్ స్టార్లోనే ఉన్నాడు. ఈ మంత్ మనము సిల్వర్ మెయింటైన్ చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, ఇంకా అన్నది కరెక్ట్ కాదు, మేమిద్దరం కూడా సూపర్ స్టార్లోనే ఉన్నాం. ఈ మంత్ నేను సిల్వర్ ఈ లెగ్ నుంచి 30,000 BV వస్తూ నేను సైడ్ వాల్యూ 20,000 తీస్తే నేను సిల్వర్ అయిపోతాను. అయితే ఈ రెండింటిలో అంటే ఈ సూపర్ స్టార్ లెగ్లో కూడా వచ్చే బీవీలు కౌంట్ అవుతాయి, ఇక్కడ నుంచి కూడా కౌంట్ అవుతాయి. టోటల్గా 15 మెంబర్స్ కనుక 1000 BV కలిగి చేస్తే చాలు. ఈ లెగ్ నుంచి వచ్చినా ఈ లెగ్ నుంచి వచ్చినా ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇతను కొత్త సూపర్ స్టార్ కనుక అయితే మీకు వర్తించవు, అదే ఓల్డ్ సూపర్ స్టార్ కనుక అయితే ఓన్లీ సూపర్ స్టారే మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక సిల్వర్ అవ్వకపోతే కనుక మీకు 30,000 పాయింట్లో ఎంతమంది 1000 BV కంటే ఎక్కువ చేశారో వాళ్ళ నుంచి వచ్చే పాయింట్స్ వాల్యూ కూడా మనకి యాడ్ అయిపోతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మనం గిఫ్ట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అంటే సింపుల్గా ఇక్కడే 15 మెంబర్స్, ఈ 30,000లోనే 15 మెంబర్స్ వచ్చేసారనుకోండి, మనం కానీ మన టీం కానీ ఎవరైనా 20,000 చేసి మనం సిల్వర్ అయిపోయినా ఉంటే కూడా మనకి గిఫ్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకటి ఇతను ఓల్డ్ అయితే కనుక ఈ పాయింట్లు యాడ్ అవుతాయి, అదే ఇతను న్యూ అయితే కనుక మనం సైడ్ వాల్యూ నుంచే 15 మెంబర్స్ తీయాలి. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ఆఫర్ సెకండ్లో సెకండ్ పాయింట్ అనమాట. ఇక ఆఫర్ సెకండ్లో థర్డ్ పాయింట్ చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ అండి, చాలా అద్భుతమైన పాయింట్ ఇది. అందరికి ఈ పాయింట్లో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే వర్తిస్తుందో ఈ పాయింట్, అందరికీ గిఫ్ట్ వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే 33% అంటే సిల్వర్ నుంచి 35% అంటే చైర్మన్ వాటికి కూడా ఇది వర్తిస్తుంది ఈ ఆఫర్. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సింపుల్గా నేను సిల్వరే ఉన్నాను 33% ఉన్నాను, సేమ్ ఈ వ్యక్తి సూపర్ స్టార్ కదా, ఇతను సిల్వర్ చేస్తే ఇతను పాయింట్లు, సిల్వర్ అండ్ ఎవో ర్యాంక్ చేస్తే ఇతను పాయింట్లు మనకు వర్తించవు. ఓన్లీ సూపర్ స్టార్గా కనుక చేశాడనుకోండి 30,000 BV, ఈ 30,000 BV వచ్చే 1000 పాయింట్ ఎంతమంది అయితే చేశారో వాళ్ళు కూడా మనకి యాడ్ అయిపోతారు. దానివల్ల మనకైతే ఇక్కడ పాయింట్స్ ఎన్ని కావాలన్నాడు, 20 పాయింట్స్ కావాలన్నాడు. పాయింట్ అంటే 1000 BV గుర్తుపెట్టుకోండి, మళ్ళీ పాయింట్ అంటే ఈ పాయింట్ ఎక్కడ దాక్కుంటారేమో, 1000 BV చేసిన వాళ్ళు ఓ పాయింట్ అన్నట్టుగా చెప్తున్నాను నేను అంతే. 1000 BV చేసే వాళ్ళు ఇందులో నుంచి వచ్చినా కూడా మనకు వచ్చేస్తుంది, నాకు వచ్చేస్తుంది. ఒకవేళ ఇతను
సిల్వర్ మెయింటైన్ చేశాడు అనుకోండి 33, అప్పుడు మనకి ఇది వర్తించదు. అలాగే ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇతను ఆల్రెడీ రూపీలో ఉన్నాడు, రూబీలో ఉన్నాడు, కానీ సూపర్ స్టార్ మెయింటైన్ చేశాడు. సూపర్ స్టార్ మెయింటైన్ చేశాడు కదా నాకు వర్తిస్తుంది అనుకుంటారేమో, మీకు వర్తించదు. అక్కడ నాన్ సిల్వర్ అన్నాడు, వీళ్ళు సిల్వర్ స్టార్ ఉన్నా కూడా మీకు వర్తించదు. అతను సూపర్ స్టార్ మెయింటైన్ చేసినా కూడా ఆల్రెడీ సిల్వర్ అయిపోయాడు కాబట్టి అది మీకు వర్తించదు. ఓన్లీ సూపర్ స్టార్ లెక్క నుంచి వచ్చే పాయింట్ నుంచి మాత్రమే మీకు ఈ మిక్సీ అనేది వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే మనం గోల్డ్ ఉన్నాం, గోల్డ్ ఉన్నాం, అయితే ఈ నెలలో గోల్డ్ ఉన్న వ్యక్తి సిల్వర్ అయినా మెయింటైన్ చేయొచ్చు, గోల్డ్ అయినా మెయింటైన్ చేయొచ్చు. ఎలా మెయింటైన్ చేసినా పర్వాలేదు, ఎలా మెయింటైన్ చేసినా పర్వాలేదు. మిగతా అన్ని లెగ్గుల్లో నుంచి మనం 20 పాయింట్ తీసుకురాగలిగితే చాలు. తర్వాత వీళ్ళిద్దరు కూడా సూపర్ స్టార్లే చేశారనుకోండి, వీళ్ళ నుంచి వచ్చే పాయింట్ కూడా యాడ్ అయిపోతాయి. చాలా ఈజీ అనమాట. అంటే సిల్వర్ అండ్ అబవ్ వాళ్ళు కంపల్సరీగా తీసుకోవచ్చు. ఇక రూబీ, ఇక డైమండ్, ఇక చైర్మన్, వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్లో మెయింటైన్ చేశారనుకోండి, మనకి పాయింట్లు వచ్చేసినట్టే అయిపోయింది. మన కింద కేవలం 1 సూపర్ స్టార్ మెయింటైన్ చేసే వ్యక్తి ఉన్నా కూడా మనకి వచ్చేస్తుంది మిక్సీ. లేదు అతను సిల్వర్ అయ్యాడనుకోండి, సిల్వర్ అయితే కనుక అప్పుడు మనకు ఆ పాయింట్ వర్తించు కాబట్టి మిగతా అన్ని టీముల నుంచి తీసుకోవాలి 20,000 పాయింట్స్. అయితే ఇందులో మన పర్సనల్గా వచ్చే పర్సనల్ బీవి మనకి యాడ్ కావు, పర్సనల్ వేబీవీలు యాడ్ కావు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మన టీం నుంచి వచ్చే మాత్రమే యాడ్ అవుతాయి ఈ గిఫ్ట్కి మాత్రం. ఓకే, అర్థమైంది కదా? సిల్వర్ ఉన్నా ఓకే, గోల్డ్ ఉన్నా ఓకే, 2 లెగ్లు మెయింటైన్ చేసినా ఓకే, 3 లెగ్లు మెయింటైన్ చేసినా ఓకే, 4 లెగ్లు మెయింటైన్ చేసినా ఓకే, 5 లెగ్లు మెయింటైన్ చేసినా ఓకే. వీళ్ళలో ఓన్లీ సూపర్ స్టార్ ఉంటే వాళ్ళ పాయింట్ వచ్చేస్తాయి, ఇంకా అచీవ్ అయిపోయినట్టే. ఒకవేళ వీళ్ళందరూ కూడా సిల్వర్ అండ్ అబోవ్ ర్యాంక్ వాళ్ళు అయ్యి మెయింటైన్ చేశారనుకోండి, ఈ నెల మెయింటైన్ చేశారు ప్లస్ వాళ్ళ ర్యాంక్ కూడా ఎక్కువే ఉంది, మనం ఇక్కడ సైడ్ టీం నుంచి మనం తీసుకోవాలి 20 పాయింట్స్ 20,000 తీస్తే 20,000 రివ్యూస్ వచ్చేస్తాయి. ఇలా కూడా మనం గిఫ్ట్ తీసుకోవచ్చు. అర్థమైంది నేను అనుకుంటున్నాను, అర్థమైంది కదా. 33 నుంచి 45% అంటే సిల్వర్ నుంచి చైర్మన్ వాటికి కూడా మనం ఈ యొక్క 3వ పాయింట్ వర్తిస్తుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే చైర్మన్ ఉండే వ్యక్తి చైర్మనే మెయింటైన్ చేయాలని లేదు, సిల్వర్ మెయింటైన్ చేసినా వస్తుంది. అది ఇక్కడ సూపర్ స్టార్ మెయింటైన్ చేసినా మనకి అక్కడి నుంచి పాయింట్స్ వచ్చేస్తాయి, 1000 బీవీస్ మనం లెక్కేసుకోవచ్చు. లేదా సూపర్ స్టార్ కంటే బిలో మెయింటైన్ చేసినా కూడా మనకి 1000 బీవీ వచ్చేస్తాయి. ఇలా అలాగా రెండు వైపుల నుంచి మనం తీసుకోవచ్చు, ప్లస్ నాన్ సూపర్ స్టార్ లెగ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఏదైతే ర్యాంక్లో ఉన్నామో కంపల్సరిగా వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసినట్టే. ఈ పాయింట్ ప్రకారము ఒక్క సూపర్ స్టార్ మాత్రమే వాళ్ళ ర్యాంక్ని, అంటే ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న సూపర్ స్టార్స్ మాత్రమే వాళ్ళ ర్యాంక్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోకపోయినా కూడా వస్తుంది. అలాగే 0లో ఉన్న వాళ్ళు మాత్రం సూపర్ స్టార్ ర్యాంక్, 0 నుంచి 25 ర్యాంక్లో ఉన్న వాళ్ళు మాత్రం మనం సూపర్ స్టార్ అవ్వాలి, అక్కడ కూడా కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, ఆ రెండు అప్గ్రేడ్ అవ్వాలి. ఈ మాత్రం అప్గ్రేడ్ కాకపోయినా కూడా మీరు 20% నుంచి 1000 బీవీ తీస్తే వచ్చేస్తుంది. సూపర్, ఇంతకు మించి ఇంకా ఏ కంపెనీ ఇస్తుంది చెప్పండి. ఈజీగా సిల్వర్ అండ్ అబవ్ వాళ్ళు కంపల్సరిగా రేపు నెలలో మనకి మిక్సీ ఇంట్లోకి వచ్చేస్తుంది, గ్రైండర్ మిక్సీ వచ్చేస్తుంది అనేసి మీరు గుండె మీద చేసుకోవచ్చు అనమాట. అంత అద్భుతమైంది ఫ్రెండ్స్ ఈ ఆఫర్లో. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ మంత్ మనకి 10వ నెలలో మీరు ఏ ర్యాంక్ అయితే మెయింటైన్ చేశారో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క 3rd పాయింట్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే సిల్వర్ నుంచి చైర్మన్ లోపు మనం ఈ యొక్క గిఫ్ట్ తీసుకోవాలి అంటే లాస్ట్ మంత్ మనం ఏ ర్యాంక్ అయితే మెయింటైన్ చేసామో ఆ ర్యాంకు నుంచి పైనే మెయింటైన్ చేయాలి తప్ప ఆ ర్యాంక్ కంటే డౌన్ మెయింటైన్ చేయడానికి లేదు. ఇది ఇప్పుడే వచ్చిందనమాట, అందుకనే నేను ఈ వీడియోని మధ్యలో పెడుతున్నాను. అది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ అనేది కంపల్సరిగా లాస్ట్ మంత్ ఏదైతే మెయింటైన్ చేశారో సిల్వర్ అండ్ చైర్మన్ ర్యాంకు వాళ్ళు అదే ర్యాంకు లేదా అంతకంటే పై ర్యాంకు మెయింటైన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక 3rd ఆఫర్ ఉంది. పర్సనల్ 1000 బీవీ కనుక కొంటే మనకి యూజర్స్ క్లబ్, పర్సనల్ బీవీ యూజర్స్ క్లబ్ అనేసి ఒక ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్లో మనం చేయాల్సిన పని ఏంటంటే కేవలం స్టార్ వన్ టు గోల్డ్ స్టార్ వరకు మనకి ఈ ఆఫర్ వర్తిస్తుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేవలం స్టార్ 1 అంటే గుర్తుపెట్టుకోండి, 10% లో ఉన్న వాళ్ళని స్టార్ 1 అంటారు. మళ్ళీ మీరు
స్టార్ వన్ అంటే ఇది ఎక్కడ ర్యాంక్ అనుకుంటారేమో, స్టార్ వన్ అంటే 10% అనమాట, 10% టు 36% అంటే గోల్డ్ స్టార్ ర్యాంక్లో ఉన్న వాళ్ళ బట్టికి అనమాట, ర్యాంక్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళు చేయాల్సిన పని కేవలం ముగ్గురు డైరెక్ట్ గా వాళ్ళ డైరెక్ట్ పర్సన్ అంటే వాళ్ళు జాయిన్ చేయించిన పర్సన్స్ డైరెక్ట్ గా జాయిన్ చేయించిన పర్సన్స్ నుంచి ఒక్కొక్కళ్ళ నుంచి పర్సనల్ గా 1000 బీవీలు కొంటే చాలు, ఇంక్లూడింగ్ మన పర్సనల్ కూడా 1000 బీవీలు కొనాలి. కొంటే మనకి 750 రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది, ఫ్రీ వస్తుంది ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. అదే కనుక 5 మంది చేత కనుక చేయిస్తే డైరెక్ట్ గా 1500 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది, ఫ్రీ వస్తుంది డీపీ ప్రొడక్ట్, ఇది నెక్స్ట్ మంత్ వస్తుంది. ఈ 2 ర్యాంకుల వాళ్ళు చేయాల్సిన పని అది కానీ ఇది కానీ ఏదో ఒకటి చేయొచ్చు. అలాగే ఇందులో పాయింట్ నెంబర్ 2లో ఏం చెప్తున్నాడంటే 39 to 9% to 45% అంటే రూబీ ట్యూబ్ చైర్మన్ అనమాట. రూబీ ట్యూబ్ చైర్మన్ వాళ్ళు మాత్రం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 3 లెగ్లకి వాళ్ళకి అవకాశం లేదు, కేవలం 5 లెగ్లు మాత్రమే వాళ్ళు చేయాలి. 5 డైరెక్ట్గా ఉన్న లెగ్ల నుంచి పర్సనల్గా 1000 బీవీలు కనుక వాళ్ళ చేత చేయలు చేయించగలిగితే, మనం కూడా పర్సనల్గా 1000 బీవీలు కనుక సేల్ చేయగలిగితే మనకి 1500 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఫ్రీ ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా ఉందో, మిక్సీ ఈజీగా తీసుకోవచ్చు, ఈజీగా తీసుకోవచ్చు. ఈ యొక్క పర్చేస్ ఆర్డర్ ఇది కూడా ఈజీగా తీసుకోవచ్చు. 750 లేదు, అసలు 750 అవసరమే లేదు, అందరు కూడా 1500 టార్గెట్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా జాయిన్ చేయించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కొత్త వాళ్ళు కావచ్చు పాత వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏ ర్యాంక్లో అయినా ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చైర్మన్ ర్యాంక్లో ఉన్నా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. సపోజ్ గోల్డ్ ఉన్నాడు, ఈయన గోల్డ్ కానీ ఈయన వచ్చేటప్పటికి చైర్మన్ 45% ఉన్నాడు, నో ప్రాబ్లం. ఇతను కూడా పర్సనల్ బీవీ చేసినా కూడా ఓకే, తను డైరెక్ట్గా జాయిన్ చేయించాడా లేదనేది కావాలన్నమాట, అంతే. తనకు డైరెక్ట్గా ఉన్నాడా లేదా, మీ ఫ్రంట్ లైన్లో ఉన్న వ్యక్తులు 5 మంది కొంటే 1500 రూపాయల ప్రొడక్ట్ డీపీ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ మంత్. ఎంత ఈజీగా ఉంది బాస్, చూడండి. అన్ని ఆఫర్స్ కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీటిని ఉపయోగించి మంచి టీమ్ని బిల్డ్ చేయొచ్చు, మంచిగా మనం డెవలప్ అవ్వచ్చు, మంచి పిన్ కూడా అచీవ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం, మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఇవే కాకుండా మనకి కాశ్మీర్ ఆఫర్ వచ్చింది ఇందులోనే, అలాగే శ్రీలంక ఆఫర్ నడుస్తుంది, అలాగే మనకి ప్యారిస్ ఆఫర్ నడుస్తుంది, అలాగే మనకి ప్రొడక్ట్ ఎక్స్ట్రా బీవీలు 100% బీవీలు ప్రొడక్ట్, తర్వాత ఫ్రీ ప్రొడక్ట్ ప్రొడక్ట్ కూడా ఉంది నడుస్తుంది, అలాగే ఫాస్ట్ 10, 20, 15% ఆఫర్లు కూడా నడుస్తున్నాయి. గ్రూప్ బిల్డింగ్ ఉంది, కన్సిస్టెంటీ ఆఫర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటూ ఇంత మంచి ఆఫర్స్ని మనం అంతా ఉపయోగించుకొని మంచిగా డెవలప్ అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క గిఫ్ట్లన్నింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఆఫర్ అన్నింటిలో కూడా ఎక్స్ట్రా బీవీలు అనేవి వర్తించవు, కాబట్టి నార్మల్గా వచ్చిన బీవీస్ మాత్రమే ఇది చూస్తాడనమాట. కాబట్టి నార్మల్గా 1000 పాయింట్లు వస్తున్నాయా లేదా, 1000 బీవీస్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ ఆన్సీ, జై భారత్.